బైక్ ఇక్కడ పడిందంటే వాళ్ళు ఎంత దూరం వెళ్ళుండ్రు? రాయ్ అన్నా, ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు? వెతకండి రా. కొట్టినంత మాత్రం నిర్ణయం మార్చుకోను. అదెవరితో కూతురునని చెప్పి ఆస్తి తన్నుకుపోతుంటే చూస్తూ కూర్చోమంటావా? చంపి తీరుతాను. అది ఆస్తి తన్నుకుపోవట్లేదురా, తీసుకొస్తుంది. దాని వల్లే ఎంతో తెలుసా నీకు? 3,000 కోట్లు. అది చేస్తే మనకి మిగిలేది 300 కోట్లే. కానీ అది వస్తే వచ్చేది 3,000 కోట్లు. మీ వల్ల వాళ్ళు ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నారు. ఎక్కడ ఉందో తెలియట్లేదు. రే, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి. మీ బాబు అసలు ఇవ్వటం లేదు. నువ్వన్నా కొంచెం అడ్జస్ట్ చేయరా. ఎప్పుడు చూసినట్టు అప్పుడు ఇప్పుడు ఎంపీకే నక్క కడుపున కుక్క పుడుతుందా? విశ్వాసం లేదు నా కొడుక్కి. వాడుకున్నంతసేపు వాడుకుని. రే, వాళ్ళకి నీ నెంబర్ మెసేజ్ పెడుతున్నాను. ఫోన్ ఆన్ చేశాక నీకే కాల్ చేస్తారు. ఈలోగా నువ్వు వైజాగ్ వెళ్ళి వాళ్ళు సేఫ్ గా రీచ్ అయితే రిసీవ్ చేసుకో. మేము ఇక్కడ వెతుకుతాం. అలాగే బావ. హలో, హే సందీప్, అక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, వాట్ ఈస్ దట్ ప్లేస్ విత్ కొండా టెంపుల్? హే, ఇట్ ఈస్ అన్నవరం టెంపుల్ డ్యూడ్. అచ్చనే ఎవరి పేరు మీద చేయాలమ్మా? మా మనవరాల పేరు మీద. మీ మనవరాల పేరు? అన్నపూర్ణం. వైడి పారగోత్రోద్భవస్య అన్నపూర్ణానామ హేస్య శ్రీ వీర వెంకట సత్యనారాయణ. నువ్వే గుడి చుట్టూ తిరిగి రమ్మంటో, తిరిగే లోపే వచ్చేయమంటో ఏంటమ్మమ్మా? సర్లే, దేవుడు దండం పెట్టుకో. టాక్సీ విజయ్కొస్తావా? వస్తాను, కానీ చిన్న ప్రాబ్లం ఉన్నదండి. లైసెన్స్ లేదా డీజిల్ లేదా? కాదండి, డిక్కీ లాక్ అయిపోనది. లగేజ్ లోన్ పెట్టుకోవాలి. మాకు లోన్ పెట్టుకోవడానికి లగేజ్ ఏం లేదు. కానీ పద లగేజ్ లేదా? లగేజ్ లేదా? లగేజ్ లేదా? బామ్మ, అంత రియాక్షన్ ఇచ్చేవేంటి? క్యాష్ లేదంటే బాధపడాలి, కానీ లగేజ్ లేదంటే నీకేంటి? అంటే జనరల్గా అందరి దగ్గర లగేజ్ ఉంటుంది కదా అని. నా లగేజ్ పోయింది, తన లగేజ్ కూడా కొట్టేసాడు. వీడా 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 అమ్మని. ఏంట్రా ఇది? స్టోర్ రూమ్ కన్నా ఎక్కువ సిద్ధావు కదరా. సీజన్ కదండి, లగేజ్ ఏదో చూసుకోండి. నా ట్యాబ్ ఇది. టెంపుల్ రన్ గేమ్ ఆడదామని నేనే తీసుకున్నా. టెంపుల్ రన్ ఆడతావా? మీ డాడీ ఏదో మెసేజ్ పెట్టారు. చిట్టి తల్లి, నువ్వు చెప్పింది కరెక్టే. నా ఫోన్ ట్యాప్ అయ్యింది. ఇది నా ఫ్రెండ్ పీకే నెంబర్. అర్జెంట్ కాల్ చేయి. ఇట్స్ రింగింగ్. హలో, ఇస్ ఇట్ మిస్టర్ పీకే? యెస్ స్పీకింగ్. నేను అనూని మాట్లాడుతున్నాను. డాడీ ఉన్నారా? ఆ డాడీ నిన్ను వెతుకుంటూనే వచ్చారమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నావు? వైజాగ్ వచ్చేసాను అంకుల్. ఓ, నేను కూడా నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వైజాగ్ వస్తున్నానమ్మా. డాడీ రావడానికి కొంచెం లేట్ అవుతుందమ్మా. సరే అంకుల్, అయితే వైజాగ్ వచ్చాక ఫోన్ చేయండి. ఓకే నానా. సో అప్పటి వరకు మా ఇంటికి వెళ్దామా? హలో హలో బావా, నేను రా సప్తగిరి నామాలు. ఎక్కడున్నావురా బావా? ఏంట్రా అలా అడుగుతావు? రాత్రంతా నన్ను అడవిలో వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఎక్కడున్నావు అడుగుతావు ఏంట్రా? మేము వైజాగ్ వచ్చి పుష్కరం అయింది. వైజాగ్? మరి నేను? నువ్వు కూడా రా. అంతేగా, నువ్వు వైజాగ్ వెళ్ళిపోతే నేను వైజాగ్ వచ్చేయాలి. ఓకే బావా, బాయ్ బావా, కలుద్దాం వైజాగ్ లో. చెప్పరా బావా, ఏం చేస్తున్నావు బావా? గిన్నె కొల్లు బాగుంటే కాల్చుకో తింటున్నాం. నీకెందుకురా, విషయం చెప్పు. ఏం చేస్తున్నావు? వేరే అమ్మాయి వైజాగ్ వచ్చేసిందంట. నువ్వేం టెన్షన్ పడకు బావా, నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. నువ్వు కూడా బయలుదేరి వచ్చాయి. ఈ సూపర్ న్యూస్ చెప్పారా పెళ్లి కొడుకు? జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, నేను వచ్చేస్తున్నాను. ఆ స్టాఫ్ సాలరీస్ బావా 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 అని బతిమలాడుతుంటే ఒంగో పెట్టి దూకేస్తాడు అంటున్నాను రా. అను, నీతో నన్ను చూస్తే ప్లాన్ అంతా పాడవుతుంది. నేను చెప్పేంత వరకు నన్ను కలవుకు. వెళ్ళి ఆ గోగవరం ప్రాజెక్ట్ పనులు చూడు. అను, నువ్వు ఎక్కువ కంగారు పడగా, మా వాళ్ళు కొంచెం అది ఎక్కువ. అంతేగా? అంటే నువ్వు మా ఎమ్మెల్యే సదాశివం గారు అమ్మాయివా? వాళ్ళు అరగంట నుంచి అదే కదా చెప్తున్నారు. ఇంటర్వ్యూ తర్వాత గానీ ఆకలి వేస్తుంది, ఏమైనా తిండి పెట్టచ్చు కదా. వంట ఎవరు చేశారు? అందరు భోజనాలు మావే వాళ్ళ ఇంట్లోనే. లేచి రెడీ అవ్వండి, వెళదాం. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇప్పుడు తప్పదా? పోనీ గోర్మిటెల్ తేనా బావా, బందర్ లడ్డు కూడా పెట్టవే. హైదరాబాద్ నుంచి వచ్చాం ఇక్కడ. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఎగ్గొట్టాడు.
భోజనానికి కూడా వెళ్ళాలంటే బాధపడరా పాపం. ఏమి రావక్కర్లేదు, ఎంగేజ్మెంట్ కి రాలేదు, సారీ కూడా చెప్పలేదు, ఇప్పుడు భోజనానికి కూడా రాడంట. చూడు వదినా, వీడు ఆడు వస్తాడు గానీ పద భోజనాలు రెడీ చేద్దు గానీ. వదినా తొందరగా వచ్చేయండి. నువ్వు రావే? నేను మామయ్య వాళ్ళతో వస్తాను. అక్కడ నీ మొగుడు వచ్చి వంట చేస్తాడా? రా సాయం చేద్దు గాని. మమ్మీ మమ్మీ పదమ్మా ఫ్రెష్ అవుదు గాని. నో మామ్, ఐల్ మీట్ హిమ్ టుడే. ఒకసారి శాండీకి ఇవ్వు. హాయ్ శాండీ, హౌ ఆర్ యూ? హే, హూ ఆర్ యూ? లీవ్ మీ శాండీ. అను, లీవ్ మీ. Who are you guys? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? Why do you kidnap me? Come on, tell me. చూడు, నేను అనుని కిడ్నాప్ చేశాను, నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు. చెల్లుకు చెల్లు, గేమ్ ఇస్ ఓవర్. నీకేం కావాలో నన్ను అడుగు, నాకు తెలిస్తే నేను చెప్తాను. రే, అసలు కిడ్నాప్ ఎందుకు చేశావు? ఎందుకు చేశానంటే, మరే సదాని బెదిరించి డబ్బులు గుంజి నా స్టాఫ్కి శాలరీస్ ఇద్దామని అలా చేశాను. మరి భవానీ ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? భవానీయా? వాడెవడు? సదా కొడుకు. ఈ జఫ్ఫా గారితో డిస్కషన్ ఏంటను? ముందు మీ డాడీ కాల్ చేయి. కాల్ ఎందుకురా? స్ట్రైట్ గా ఇడ్చుకెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర పడే, వాళ్ళ డాడీయే చూసుకుంటాడు. మీ డాడీ క్యారెక్టరా? వాళ్ళ డాడీ దగ్గర తీసుకెళ్ళిపాడే. ఈ పిల్ల ఎంతో ఆశతో వాళ్ళ డాడీని కలవడానికి వచ్చింది. ముందు తనని తన డాడీతో కలిపి ఇతన్ని వాళ్ళ డాడీకి అప్పచెప్పే. బెరే సందీప్, లెట్స్ కురు డాడ్. ఇంతవరకు డాడీ పడ్డ స్ట్రగుల్ చాలు. డాడీని కలవడానికి ఇంకా నేను వెయిట్ చేయలేదు. ఆ మాటకు వస్తే అసలు వాడు సదాశివమే కాదు. 16 ఇయర్స్ తర్వాత డాడీ బతికే ఉన్నారని తెలిసి ఎంతో హ్యాపీగా ఆయన్ని కలవడానికి వచ్చాను అంకు. అలాంటిది ఆయన నా డాడీ కాకపోవడం ఏంటి? అసలేం జరిగిందో చెప్పండి ప్లీజ్. నీ ఫాదర్ సెంటిమెంట్ కరిగిపోయి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తే నా లైఫ్ లవంగం అయిపోద్ది. డోంట్ ఫోర్స్ మీ యార్. నీవు నోరు విప్పినా విప్పకపోయినా నీ చావు తథ్యం. విప్పినను విప్పకపోయినను చావు తథ్యమైనప్పుడు వైషుడై విప్పెదను? ఇఫ్ యూ విప్పెదను, సదా చేతిలో నీ చావు మిస్ అయ్యే ఐడియా నేను ఇచ్చేదను. అరే, టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తొక్కేస్తాను రా. మీ అమ్మ మీ తాతయ్యకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 6 ఏళ్లకి మీ అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని ఇండియా వచ్చినప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు శివ? బానే ఉన్నారు. వదినా, ఎరా ఏమన్నా మారావా? ఇంకా అలాగే ఉన్నావా? లేదన్నయ్యా, అన్నీ వదిలేసా. నువ్వు పంపిన డబ్బులతో ఈ కారు కొని ఇలా హ్యాపీగా బతుకుతున్నా. కొంచెం లోన్ ఉంది అన్నయ్య, పూర్తయిపోతుంది. పాపని తీసుకురాలదే అంటన్నయ్య. లేదురా, హడావడిగా బయలుదేరాల్సి వచ్చి ఫ్రెండ్ ఇంట్లో వదిలేచ్చాం. వదినా, అడ్రస్ చెప్తే మీ నాన్నగారికి కబురు పెడతా.
ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా మీ తమ్ముడు డీటెయిల్స్ ఇస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. చనిపోయింది మా అన్న అండి, నేనే తమ్ముడిని. ఓ ఐఎమ్ సారీ, ఇద్దరు ఒకేలా ఉండేసరికి గుర్తుపట్టలేకపోయాను. జరిగిన గౌరవం తెలిస్తే మీ అమ్మమ్మ తాతయ్యలు తట్టుకోలేరండి. తప్పనిసరి పరిస్థితుల్లో మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగున్నావమ్మా? అర్చనా, ప్రయాణం బాగా జరిగిందమ్మా. బాగానే జరిగింది. నీకెలా ఉంది ఇప్పుడు? నీ మీద బెంగ తప్ప నాకేమవుతుందమ్మా? బాగానే. ఈ దెబ్బలేమిటమ్మా? అదే పూర్ణ, అమ్మాయి మన మనవరాలకి నీ పేరే పెట్టిందంట. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. నేను చేసిన తప్పుకి నాకు పడిన శిక్ష చాలమ్ము. నా మనవరాలతో త్వరగా తిరిగి వస్తావుగా. తప్పకుండా నాన్న. పరమశివ, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను మర్చిపోలేను అర్చు. అచ్యుత్రామయ్య అంతటి వాడికి అల్లుడిని చేశావు, డాక్టర్ని చేశావు, యాక్టర్ని చేశావు, మళ్ళీ చెల్లెరు పడించి డ్రైవర్ని చేస్తానంటున్నావు. ఇంతకుంటా నేను హంతకుడిని అవడం బెటర్ కదా? అర్థం కావట్లేదా? యాక్సిడెంట్ అయితే నాకు కూడా దెబ్బలు తగలలి కదా. సదాశివ గారి ఫ్రెండ్ అండి. హూ ఇస్ దిస్? నేను అర్చనమ్మ గారి ఇంటి డ్రైవర్ని అండి. అమ్మాయి గారు మీ ఫ్రెండ్ సదాశివం గారు పెద్దయ్య గారితో గొడవపడి ఎయిర్పోర్ట్ కి వస్తా ఉంటే ఘోరం జరిగిపోయిందండి. వాట్ హ్యాపెండ్? ఏమైంది? కార్ని లారీ గుద్దేసిందండి. ఇద్దరు అక్కడికి అక్కడే చచ్చిపోయారండి. పెద్దయ్య గారి నీడ మీ కాడ ఉన్నారి పాప మీద పడనివ్వదని అర్చనమ్మ గారు ఆఖరి మాటగా చెప్పారండి. అల్లుడు గారు, అమ్మాయిని తలుచుకుంటూ మీరు అలా అయిపోవటం సరికాదు. ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా మీరే కదా. మనోరాలను తీసుకొచ్చి మీరిద్దరు మాతోటే ఉండిపోండి. అలా మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ముసలిక నీరు కార్చి వాడి కూతురు అంటే నా మేనకోడల్ని నీ ప్లేస్లో ఇంటికి తీసుకొచ్చాడు. అల్లుడు గారు, రాత్రిపూట నాకు బొత్తిగా నిద్ర రావటం లేదు. చీటీ ఏదైనా రాసేవండి, మందులు తెప్పించుకుంటాను. నాకు నిద్ర పట్టుకు కూడా రేసి పడుకుంటున్నాను. వీడు నన్ను అడుగుతాడేంటి? నమస్కారం డాక్టర్ గారు. నేను డాక్టర్ని కాదు, నా భార్యని కాపాడుకోలేని ఆ వృత్తిని నేను వదిలేశాను. మరి ఏం చేస్తారండి ఇప్పుడు? నీకెందుకురా, నీకిన్నే నువ్వు కడుక్కోక. నా రాజకీయ వారసుడు అవుతాడయ్యా. మీ తాతయ్య అండతో మా ఓడు ఎమ్మెల్యే. అనుకోకుండా 16 ఏళ్ల తర్వాత మొదటిసారి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నిన్ను పెంచిన విశ్వనాథ్. ఐ వాంట్ వైజాగ్ ఎమ్మెల్యే సదాశివం నంబర్ ఇమీడియట్లీ. ఎవరు? నేనురా విశ్వనాథ్ని. కాలిఫోర్నియాలో మనతో కలిసి పనిచేసేవాళ్ళం. విశ్వనాథ్. అదేంట్రా, వాడెవడు డ్రైవర్ అంటూ ఫోన్ చేసి యాక్సిడెంట్ లో నువ్వు అర్చన చనిపోయారని చెప్పాడు? ఆ రోజు యాక్సిడెంట్ లో నా అర్చనని కోల్పోయాను. అవి వింటుంటుంటూ కొమ్మ బ్రతుకుతాననుకోలేదు. ఒరే, నువ్వు బతికున్నావని తెలిస్తే అను నెక్స్ట్ ఫ్లైట్ కే నీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందిరా. ఇంకో విషయం రా, నీ కూతురు పేరు మీద నువ్వు యాపిల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 3,000 కోట్లు అయ్యాయి. 3,000 కోట్ల? ఆ 3,000 కోట్ల కోసం పరమశివం నిన్ను కాపాడుతున్నాడు, మీ నాన్నలా నటిస్తున్నాడు. ఆస్తి కోసం మమ్మీని చంపి ఇప్పుడు 3,000 crores కోసం నన్ను కూడా చంపాలనుకుంటున్నారంటే వాడి మీద అసహ్యం వేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్తే కథ క్లియర్ అవుద్ది అనుకుంటే కాంప్లికేట్ అయ్యేలా ఉందేంటి? వాడిని క్రిమినల్ని ప్రూవ్ చేయడం చాలా తెలియక, కానీ వాళ్ళ కూతుర్ని చంపినాడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అల్లుళ్ళ నటిస్తున్నాడని తెలిస్తే మీ అమ్మమ్మ తాతయ్య తట్టుకోగలరా? సో
అన్ని మర్చిపోయి 3000 crores వాడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వాడి చేతిలో చావమంటావా? ఏ డబ్బు కోసం అయితే ఆడ మనిషి అని విషయం మంచిపై మృగంలా తయారయ్యాడు, అదే డబ్బును ఆరతి కర్పూరంలా కరిగి చండి రోడ్డుకు లాగుతా, మీ అమ్మమ్మ తాతయ్యలా కాళ్ళ మీద పడేలా చేస్తా. ఆటాడిస్తావా? ఆడెవడనుకుంటున్నావురా? పరమశివం, ఏమాడతావు వాడితోటి? క్రికెటా ఫుట్బాలా? ఆట ఏదైనా, బంతి నువ్వేనన్నా. అడిగిందల్లా చెప్పాను కదా, అని చెప్పిందల్లా చేస్తాననుకోవద్దు. నెవర్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాక నీకు పెద్ద ఆప్షన్ లేదు నాన్నా. చెప్పానని నేను చెప్తేనే నమ్మడు మా బావ, ఇంకా మీరు చెప్తే నమ్ముతాడు? పోనీ చూపిస్తే. ఏం చూపిస్తావే? ఇప్పుడు నేనేం చెయ్యాలి? బావకి ఫోన్.